కోరుతున్నా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళ ఖాతంలో కలిపేయా ఏదో మళ్ళా రౌడీ ఏం చేస్తారంటే భయపడితే మాత్రం భయపడతారా తమ్ముళ్ళు ఎవరికైనా ప్రీతనం ఉందా మనం మంచికి మారలేరు ఎప్పుడు రౌడీని చేయాల అవతల వాడు రౌడీని చేస్తా ఉంటే పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే అది పులిగా తయారవుతుంది అదే మీరు తయారు కావాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు మళ్ళా మూడు నెలలకు ఒకసారి నేను వస్తున్నా మీ కష్టాలన్నీ చూస్తున్నా అవన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మీరు ఇచ్చిన పిటిషన్ రాసుకుంటున్నాను గవర్నమెంట్ పంపిస్తున్నాం గట్టిగా పోరాడతాం అన్ని కూడా నేను లెక్క పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు నెలల్లో అన్ని పనులు చేసే బాధ్యత నాదేని మీ అందరికీ అనిపిస్తున్నాం మళ్ళా ఇండస్ట్రీ తెచ్చుకుంటాం ఐటీ కంపెనీలు తీసుకొస్తాం మన యువతకు ఉద్యోగాలు ఇస్తాం మళ్లీ అభివృద్ధి చేస్తాం ప్రతి ఒక్కరి ఆదాయాన్ని పెంచి సమిక్షేమ కార్యక్రమాలు కూడా ఇదే మరీ చేస్తాం ఇప్పుడు ఇండియన్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మనం ఒకసారి సమిక్షేమం ఆగిపోతుందని ఆగదు మీ మారిగా అప్పులు చేయం ఈరోజు మీరు చూస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే అది ఇప్పటికి 8 లక్షల కోట్లు అయింది రేపోయేళ్ళుండో 10 లక్షల కోట్లు అవుతుంది అంటే 10 లక్షల కోట్లు అప్పంటే ఎవరు కట్టాలి మనమే కట్టుకోవాలి ఇలాంటివన్నీ రాష్ట్రాన్ని దివాలా తీపించారు విధ్వంసం చేశారు మళ్లీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలంటే అభివృద్ధి చేయాలంటే ఇంకొక 20 ఏళ్లు పడుతుంది అయినా తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఉంది ఆ శక్తి ఉంది ఆ ధీమా ఉంది తప్పకుండా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేసుకుంటూ సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం సమిక్షేమం దీనికంటే భిన్నగా ఇస్తాం అభివృద్ధికి పెద్ద పెట్టేస్తామని మరొకసారి హామీ ఇస్తూ మన తమ్ముళ్ళ ఉత్సాహం చూస్తే ఆ అబ్బాయిని ఆకాశంలో ఎగట్టేశాం చాలా సంతోషం ఏమి ఒకసారి మైకి ఓన్లీ 1 or 2 మైకి మైక్ మైక్ మీరు కూడా మాట్లాడాలి వాష్అవుట్ అంతా మేము యాత్ర పోయినా
మీరు ఉన్నప్పుడు 50 రూపాయలు సౌకర్యం ఏమీ లేదు సెంటర్ సబ్సిడీ లేదు మాకు సబ్సిడీ లేదు ఏమీ లేదు మొత్తం వసూలు చేయడం డిప్పు లేదు ఒకే 10,000 కంటే ఎకరాకి ఇస్తామంటే మీరు ఇప్పుడు 10,000 50,000 కంటే లోన్ చేయాలి 100,000 కట్టాలి ఇప్పుడు 100,000 కంటే ఒక ఎకరాకు వస్తుంది ఏం దాన్ని చేయరా 50,000 మేము రేపు వినాయకుడి పూజ చేయాలని డబ్బులు ఎంత గొప్పవాడో రేపు ముస్లింస్ మసీదు పోయి నమాజ్ చేయాలని మీరు కూడా చూసుకుంటారు ఇలాంటి ఉన్మాది మహిళలు ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇన్సెంటివ్ విషయం కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తారు.